ఏంటది వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఆ అట్లా కనిపించట్లేదే ఇది వాటర్ మిలన్ ఇది కూడా వాటర్ మిలన్ సీజన్ ఎండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మే మంత్ కాబట్టి సీజన్ లో మనకు వాటర్ మిలన్ చాలా కాస్ట్ తగ్గిపోయాయి ప్లస్ ఇది కూడా బ్లాక్ కలర్ గుండ్రం గారు వస్తా తగ్గిపోతుంది ఓకే వాటర్ మిలన్ ఇది మీదన్న ఫామ్ మాదే ఫామ్ చూస్తున్నారు కదా అంతా మాదే ఫాము సో మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ వేమన ధ్యాన మందిరం ఉంది సో వేమన గారు అక్కడే ధ్యానం చేసింది ఆ కొండల్లోనే అండ్ చాలా వరకు అక్కడ ధ్యానం చేసిన తర్వాత ఎన్నో పద్యాలను అక్కడి నుంచే రాస్తూ తన యొక్క నాలెడ్జ్ని చాలా వరకు ప్రపంచాన్ని షేర్ చేశాడు సో ఈ దగ్గరలోనే మనకి పొలం ఉంది ఈ పొలంలో మనకు వాటర్ మిలన్స్ ఎండింగ్ సీజన్లో ఉన్నాము సో ఇక్కడ పండించే విధానము ఇది దీన్ని ఏమంటాము అంటే పార్థినోగ్రఫీ అంటాము పార్థినోగ్రఫీ అంటే సీడ్స్ ద్వారా డెవలప్ చేయడము మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ మిలన్స్ ఉన్నాయి టూ టైప్స్ ఆఫ్ హైబ్రిడ్స్ ఉన్నాయి మనకు అవైలబిలిటీలో ఉండేవి ఒక బ్రీడే ఈ బ్రీడే చూస్తున్నా కదా ఆల్మోస్ట్ అలా వర్కర్స్ అందరు కూడా వచ్చారు ఒక ఇద్దరు వర్కర్స్ ఈరోజు సో వాళ్ళు వాటర్ మిలన్స్ని ఈరోజు సండే కాబట్టి ఈరోజు సాటర్డేనే మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళు పంపించేస్తున్నారు కామన్గా బయటకు కొంటే ఒక పండు మనకి 15 రూపీస్ 20 రూపీస్ పడుతుంది కేజీ ఇక్కడ మనం డైరెక్ట్గా కొనడం వల్ల కేజీ 5 రూపీస్కే దొరుకుతుంది మన పొలంలో ఎందుకంటే మనకు కాస్ట్ ఎండింగ్ సీజన్లో ఉన్నాము తక్కువ కాస్ట్కి సేల్ చేసేయాలా లేకపోతే చెడిపోతాయి ఫ్రూట్స్ కాబట్టి ఇంకా ఈ ఏమంటే మెయిన్ థింగ్ ఈ పొలంలో మనకు లాస్ ఏంటిదంటే ఇలాగా వీటిని మనము వయ్యారు బామ చెట్లు అంటాము వీటి వల్ల ఎక్కువగా జలుబు ఎక్కువ అవుతుంది చాలామందికి డిఎన్ఎస్ అంటాం డివియేటెడ్ నేసల్ సెప్టమ్ అని ఆ డిజీస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి సైనసైటిస్ వాళ్ళకి ఈ యొక్క ట్రీ ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ ఈ ట్రీని మనం ఎక్కువ కలుపు మొక్కల్లో గ్రో అయిపోతూ ఉంటుంది ఈ యొక్క ఫామ్లో ఇలాంటి చోట మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ చూసినా అని మీరు చూడొచ్చు అన్ని చోట్ల కూడా అవే వయ్యబామ చెట్లు అనేవి వీటిని ప్యాట్రిన హైపర్ సిస్టర్స్ అని కూడా నేమ్ అంటారు సైంటిఫికల్గా సో ఈ యొక్క ఫామ్ దగ్గర ఎక్కువ చీడి పురుగు కావచ్చు ఎక్కువ స్నేక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ పొలంలో వచ్చినప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని వివరాల కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు థ్యాంక్ యూ వర్షం పడినప్పటి నుంచి ఆ డ్యామేజ్ వచ్చేసింది తీసుకున్నా.